ఫోర్జరీ సంతకాలతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూములను కబ్జాలు చేసే ముఠాలను మనం చూసే ఉంటాం. బాధితులు భూమి తమదంటూ తమ స్థలాన్ని రక్షణ కల్పించమని అధికారులను వేడుకోవడం సర్వసాధారణం. మరి ఆ అధికారులే స్థలాన్ని కబ్జా చేస్తే ఏం చేయాలి? ఆ గోడును ఎక్కడ వెళ్ళబుచ్చుకోవాలి? బాధ్యత గల అధికారులే కబ్జాలు చేస్తారని ఇప్పటి వరకు మనం విని ఉండం. కానీ ఇది నిజం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన సంఘటనలో సాక్షాత్తు న్యాయస్థానమే అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పురపాలక సంఘ కమిషనర్ సమ్మయ్య మరో 12 మందిపై సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సిరిసిల్ల పట్టణం నెహ్రూ నగర్కు చెందిన గుండ్లపల్లి భారత్కు శాంతినగర్లో సర్వే నెంబర్ 68/Cలో ఉన్న భూమిలోకి కమిషనర్ సమ్మయ్య, పట్టణ ప్రణాళిక అధికారి అన్సారీతో పాటుగా మరికొంతమంది మున్సిపల్ ఉద్యోగులు అక్రమంగా ప్రవేశించి ఇబ్బందులకు గురి చేయగా బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాలతో కమిషనర్తో పాటుగా మరో 12 మంది ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు భరత్ మాట్లాడుతూ, శాంతినగర్లోని సర్వే నెంబరు 68/Cలో ఉన్న భూమిని 2019లో కొన్నానని తెలిపారు. ఈ భూమిలోకి కమిషనర్తో పాటుగా మరికొంతమంది ఉద్యోగులు అక్రమంగా ప్రవేశించి చుట్టూ ప్రహారీ నిర్మించి ఆ స్థలం మున్సిపల్ స్థలమని బోర్డు పెట్టారని ఆవేదన చెందాడు. ఇదేంటని మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్లి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా తన విధులకు ఆటంకం కలిగిస్తున్నాడని కేసు పెట్టారని తెలిపారు. ఒక నకిలీ సాక్ష్యాన్ని సృష్టించి తన భూమి చుట్టూ అక్రమంగా ప్రహారీ నిర్మించారని, దీనిపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీని కలిసినప్పటికీ ఫలితం లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించానని అన్నారు. న్యాయమూర్తి కమిషనర్తో పాటుగా మరో 12 మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారని, ఆ ఆదేశాలతో పోలీసులు కమిషనర్తో పాటుగా 13 మందిపై కేసులు నమోదు చేశారని బాధితుడు భరత్ తెలిపారు. 68/C సర్వే నెంబర్లో నాకు ల్యాండ్ ఉంది. నేను 2013లో ఆ ల్యాండ్ కొనుగోలు చేయడం జరిగింది. రీసెంట్గా మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సిబ్బంది నా ల్యాండ్కి వచ్చి చుట్టూ ప్రహారీ గోడ ఒక బోర్డును నిర్మించి, ఆ బోర్డులో ఎటువంటి సర్వే నెంబరు విస్తీర్ణం మెన్షన్ చేయకుండా బోర్డు నిర్మించి దాని చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి వెళ్ళడం జరిగింది. ఇట్లా ఎందుకు నిర్మించాలని చెప్పి నేను కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తే, నువ్వు నన్ను అడిగేవాడి అయినావు అని చెప్పి నా పైన రీసెంట్గా కేసు విధులకు ఆటంకం కలిగించని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది. నేను తర్వాత దాన్ని ప్రహారీ గోడ నిర్మించిన తర్వాత SHO గారికి కంప్లైంట్ చేసినాము. జిల్లా కలెక్టర్ గారికి, SP గారికి కంప్లైంట్ చేయడం కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నేను సిరిసిల్ల కోర్టులో నేను ప్రైవేట్ కంప్లైంట్ పిటిషన్ వేస్తే జడ్జి గారు రిఫర్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. కమిషనర్ మరియు వాళ్ళ సిబ్బంది పైన 13 మంది పైన 13 శిక్షణ కింద కేసు నమోదు చేయడం జరిగింది. నా దగ్గర నా డాక్యుమెంట్స్ అన్నీ, ప్రూఫ్స్ అన్నీ, ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక నకిలీ నక్షాను సృష్టించి దానిలో అన్ని ఓవర్ రైటింగ్తో నకిలీ నక్షాను సృష్టించి దాన్ని ఫేక్గా క్రియేట్ చేసి మాది మున్సిపాలిటీ జాగా ఉందని చెప్పి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. ఈ విషయాన్ని నేను సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నేను ప్రైవేట్ కంప్లైంట్ పిటిషన్ వేస్తే జూనియర్ సివిల్ జడ్జి మేడం గారు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోమని SHO గారికి రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళ పైన 13 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి FIR నమోదు చేయడం జరిగింది.